విజయనగరం జిల్లా సాలూరు ఎండివో ఆఫీస్ ప్రాంగణంలో డప్పు కార్మికులకు డప్పులు పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే రాజనదొర హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాజనదొర మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ అన్నారు. కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని ఆదుకునే బాధ్యత తమపై ఉందని చెప్పుకొచ్చారు. డప్పు కార్మికులతో కలిసి రాజనదొర పాట పాడి డప్పు కొట్టి అక్కడున్న డప్పు కళాకారులను ఆనందపరిచారు. గౌరవ ముఖ్యమంత్రి గారు అందరితో మాట్లాడడం జరిగింది. మరి మా నియోజకవర్గం సంబంధించి నేను మన పార్క పరవలో మరి మా మండలం సంబంధించి ఆ అమ్మాయి చేత మాట్లాడించాం. దాంట్లో మన గిరిజన యూనివర్సిటీ కూడా ఆ అమ్మాయి చేతను అడిగించామంట. నిన్న ఆ అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు ఎవరికి ఏది లేదని లేదు. ఇవ్వకు మాకు దేవుడు అన్నారని చెప్పింది. ఎలా దేవుడు అని చెప్పి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఈ పెన్షన్లు మన ప్రభుత్వం వచ్చేటప్పుడు 48 లక్షలు ఉండేది. ఈరోజు 65 లక్షల వరకు వెళ్ళిపోయింది. రకరకాల వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ప్రతి నెల కూడా కొత్త వాళ్ళకి ఇస్తున్నారు పెన్షన్ జగన్మోహన్. ఎవరైతే అర్హత ఉంటుందో ఎండిఎఫ్ గారు ఎవరినైతే గుర్తిస్తున్నారో మనందరికీ కూడా మీకు ఆన్లైన్ ద్వారా పెన్షన్లు కొత్త వారందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. పాత వాళ్ళు తప్పిపోతుంటే ఎవరైనా అనుకోకుండా వాళ్ళు కూడా మళ్ళీ రెక్టిఫై చేసి సరి చేస్తే మళ్ళీ